ఒక ఔన్సు జలం. ఒకసారి శంకర జయంతి రోజు జలతరంగం నిర్వహించడానికి ఒక కళాకారుడు ఉద్యుక్తుడయ్యాడు. జలతరంగం అనేది మన సనాతన భారతీయ సంగీత కళ. నీరు నింపిన పింగాణి లేదా లోహపు గిన్నెల అంచులను చిన్న కర్రల చేత రెండు చేతులతో రాపాడించి చేసే ఒక కచేరి. ఆనాటి కచేరిని వాతాపి గణపతిం భజే హం అనే కీర్తనతో మొదలుపెట్టాలని అంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అతను ఈ కళలో బాగా ఆరితేరిన సంగీతజ్ఞుడే అయినా ఆ రోజెందుకో ఎంత ప్రయత్నించినా శృతి కుదరటం లేదు. చాలాసార్లు ఏదేదో ప్రయత్నించాడు కానీ అన్నీ నిష్ఫలమయ్యాయి. పరమాచార్య స్వామి వారి ముందు ఇలా జరగడంతో అతనికి చాలా బాధ వేసింది. ఆవేదనని మనస్సులోనే అణుచుకొని శృతి సరిచేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మహాస్వామివారు ఆ సంగీతకారుని అవస్థను గమనించారు. శిష్యుడొకరిని దగ్గరకు పిలిచి అతని వద్దకు ఒక వార్తను చేర్చారు. ఆ ఐదవ గిన్నెలో నుండి ఒక ఔన్సు జలం తీసేయమని అతనికి చెప్పు. స్వామివారి ఆదేశం ప్రకారం అతను చేయగానే శృతి సరిగ్గా సరిపోయింది. ఆ విద్వాంసుడు దిగ్గున లేచి వచ్చి ఒక్కసారిగా నేలపై పడి స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. క్షమాపణ పూర్వకంగా చిన్న స్వరంతో, ఈ విషయాలన్నీ మహాస్వామికి ఎలా తెలుసు, నాకు కూడా ఈ విషయం తెలియదు అని కృతజ్ఞతలు తెలియచేశాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.